హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుసు కదా, 1 మంత్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో 7కి అయితే వచ్చేసాము. మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఎలా చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. సో దాని ద్వారా నా వీడియోస్ కొంతమంది అయినా చూసి ట్రై చేస్తున్నారా అని నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అది యూజ్ అవుతుంది. సో నేను వీడియోస్ పెట్టడానికి రీజన్ అయితే అదే అండి. నాలా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి నా వీడియోస్ ఎంతో కొంత యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అలాగే వెయిట్ తగ్గడానికి మీకు ఇంకేమైనా టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను వెయిట్ తగ్గడానికి నాకు యూజ్ అయిన టిప్స్ ఏమైనా ఉంటే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అలాగే ఎంత బిజీగా ఉన్నా సరే అండి, మార్నింగ్ ఈవినింగ్ 30 మినిట్స్ అయితే వర్కౌట్స్ చేయండి. ఎంత బిజీగా ఉన్నా ఏం చేసినా ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి, మీకు ఒకవేళ ఎర్లీ మార్నింగ్ కుదరలేదనుకోండి, మీరే ఇప్పుడు చాలామంది పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళాలి, బాక్స్ రెడీ చేయాలనుకుంటారు కదా, ఎర్లీ మార్నింగ్ కుదరినప్పుడు మీరు 8:30కి వాళ్ళని పంపించిన తర్వాత చేయండి, వర్కౌట్స్ అనేవి చేయండి. ఎర్లీ మార్నింగ్ అయితే లెగడమే, ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే లెగడమే, మీరు డీటాక్స్ వాటర్ అయితే తీసుకోండి, అవి కూడా నేను మన ఛానల్లో చెప్తాను. దాని తర్వాత మీకు పని అంతా అయిపోయిన తర్వాత వర్కౌట్స్ అయితే చేయండి. వర్కౌట్స్ చేసిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోండి. అలాగే స్టార్ట్ చేసిన కొత్తలో మనకు అనిపిస్తుంది అండి, ఓ 30 మినిట్స్ వీడియో పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్లో అలసిపోయినప్పుడు వాళ్ళు 30 మినిట్స్ చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను, వాళ్ళు 20 చేస్తున్నారు, నేను 20 చేయలేకపోతున్నాను, 5 అలానే చేస్తున్నాను అనే ఫీలింగ్ వచ్చేసి ఆఫ్ చేస్తుంటాం. అసలు అలా చేయకూడదండి. ఎవరైనా సరే స్టార్టింగే 30 మినిట్స్ చేయలేరు. మీరు 5 మినిట్స్, 10 మినిట్స్, 20 మినిట్స్ అట్లా చేసుకుంటూ వెళ్ళండి. లేదంటే 5 చేసిన తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ 5, మీరు 20 చేయాలనుకున్నప్పుడు ఇలా ఫాలో అవ్వండి. మనకి స్టార్టింగ్ చేసినప్పుడు ఏది చేస్తూ ఉన్నా కొత్తగా ఏదైనా ఎక్సర్సైజ్ ట్రై చేసినప్పుడు మనకు పెయిన్స్ అనేవి కామన్గా వస్తుంటాయండి. ఆ పెయిన్స్ వచ్చినప్పుడు మీరు అస్సలు ఆపకండి. ఒక 1-2 డేస్ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేస్తే ఆ పెయిన్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అలాగే కొంతమందిని చూస్తుంటాం కదండి, ఏదైనా వీడియో చూసి ఆ మోటివేషన్ ఫీల్ అయ్యి ఈరోజే స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేస్తారు. ఒక 4-5 డేస్ చేయడమే వాళ్ళకి ఆ రోజు బద్ధకంగా అనిపిస్తుంది రేపు చేద్దామని, లేకపోతే ఏదన్నా తిన్న వెంటనే ఇక తినేసా ఎందుకు యూజ్ లేదు ఇక నేను చెయ్యను అనే ఫీలింగ్కి వచ్చేస్తారు. లేదా ఇంకొంతమంది అనుకుంటారు పక్కన ఎవరైనా ఉంటే చేయగలం, ఎవరు లేరు కాబట్టి ఒక్కళ్ళం అంటే కష్టం కదా చేయలేము అనే ఫీలింగ్లో ఉంటారండి. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే మాట అండి, మీరు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఒక్కటే ఆలోచించండి. ఇలా వెయిట్ ఉండటం వలన మనం ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా ఫ్యామిలీ వాళ్ళు కానీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎలాంటి మాటలు అంటున్నారనేది గుర్తు చేసుకోండి. ఇలా వెయిట్ ఉండటం వలన మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది గుర్తు చేసుకోండి. ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది లేడీస్, మనకు చాలా ఇష్టమైన షాపింగ్ అండి. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక 10 డ్రెస్సులు ట్రై చేసి అందులో ఏ ఒక్కటి సెట్ కానప్పుడు మనం ఎంత అప్సెట్ అవుతాం. మనకు నచ్చిన డ్రెస్ మనకు అది సెట్ అవ్వదు, అలాంటి టైంలో మనం ఎంత బాధపడతాం. ఇవన్నీ గుర్తు చేసుకోండి, ఇవన్నీ గుర్తు చేసుకొని అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు చేయాలి అన్న ఆలోచన వస్తుంది. ఎప్పుడైనా ఈ రోజు ఏం చేస్తాంలే అనిపించినప్పుడు నేను ఇలానే చేసేదాన్నండి. నాకైతే ఈ టిప్ చాలా యూజ్ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోస్ షేర్ చేయండి.